ఏ విధంగా మనం ఉండాలని దేవుని యొక్క అనాది సంకల్పము దాన్ని గ్రహించటానికి మన మనస్సు నిలుపుదాం. దేవునికి ఇష్టులుగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించటానికి ప్రయత్నాలు చేద్దాం. అలా ప్రయత్నాలు చేయడానికి సంఘముగా మనం ఈ ప్రాంతంలో కూడుకున్న మన సంగతిని మాత్రం మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 3:12. జయించువాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించువాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేన్ని జయించాలి? మానవుడి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే దేన్ని జయించాలి? పాపాన్ని మనం జయించలేం. పాపాన్ని మన కొరకు జయించి ఆ విజయాన్ని మన ఖాతాలో వేసింది యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ విజయాన్ని మన ఖాతాలో వేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం పాపాన్ని జయించలేం, అది మన వల్ల కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారే సర్వమానవాళి కొరకు పాపాన్ని జయించి ఆ యొక్క విజయాన్ని మన ఖాతాలో వేసి బాప్తిషం ద్వారా మనలను పాప విముక్తులను చేశాడు, పాపరహితులను చేశాడు. ఈ విషయం మనకు తెలుసు. ఎప్పుడైతే పాపరహితులను మనం చేశాడో యేసుక్రీస్తును మనం వెంబడించి ప్రభువును మనం వెంబడించి ప్రభు ఎలాగైతే పాపరహితుడుగా భూమి మీద జీవితాన్ని జీవించాడో అదే రీతిలో మనం జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పంలో మాదిరిగా దేవుడు మన శరీరాన్ని మనం జయించాలి. దేన్ని జయించాలి? మన శరీరాలను మనం జయించాలి. ఇది ఈ మనం ఎప్పుడైతే జయించామో, జయించినప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక అర్హత సంపాదించుకోగలం. చూడండి, జయించువాని నా దేవుని ఆలయములో అనగా సంఘములో ఒక స్తంభముగా చేసేదను. ఒక స్తంభము, ఆలయానికి స్తంభాలు చాలా ముఖ్యమైనవి. 4 స్తంభాలు ఉంటే ఆలయం చక్కగా నిలబడుతుంది. ఒక బిల్డింగ్ నిలబడాలన్నా, ఒక ఫ్లోర్ నిలబడాలన్నా, ఏది నిలబడాలన్నా 4 ఖచ్చితంగా స్తంభాలు ఉండాలి. ఈ 4 స్తంభాలు ఎలాగైతే అవసరమో సంఘానికి కూడా చాలా ప్రాముఖ్యమైన వారు ఈ స్తంభాలు. పౌలు గారు మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, స్తంభాలుగా ఎంచబడిన పేతుడు, యాకోబు, యోహాను వాళ్ళు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులు సంఘానికి. అట్ ద సేమ్ టైం పౌలను నేను కూడా అంతే ప్రాముఖ్యమైన వ్యక్తిని. సంఘానికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఆ సంఘం నిలబడడానికి, ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందటానికి, ఆ సంఘము దినదినము కూడా అభివృద్ధి పదంలోనికి వెళ్ళటానికి సంఘానికి స్తంభాలుగా నిలబడిపోయిన వారు కొందరు ఉంటారు. క్రీస్తు సంఘానికి స్తంభాలుగా నిలబడిన వారు యాకోబు, యోహాను, అలాగే పేతురు గారు ఎలాగైతే ప్రాముఖ్యమైన వ్యక్తులు, అలాగే పౌలు కూడా ప్రాముఖ్యమైన వ్యక్తు. అలా సంఘానికి ఎవరైతే ప్రముఖమైన పాత్రను పోషిస్తారో వారు ఎన్నటికీ తొలగిపోరు అని చూడండి బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. వారి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట వెన్నటికి వెలుపలికి పోడు. సంఘాన్ని విడిచిపెట్టి, క్రీస్తును విడిచిపెట్టి, సార్వత్రిక సంఘాన్ని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి అతడు ఎన్నటికీ వెలుపలికి పోడు.
రైట్ మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను ఇక్కడ మూడు పేర్లు కనబడుతున్నాయి నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను ఒక క్రొత్త పేరు నేను రాస్తాను కొత్త పేరు నేను రాస్తాను